బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ హిమజ ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియా మరియు షోలతో సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తన భర్తకు విడాకులిచ్చింది విడిపోయిన ఆమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు తల్లితో కలిసి ఆమె సోలోగా జీవిస్తున్నారు విడాకులకు కారణం ఇది అది అంటూ రకరకాలుగా గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టాయి దాంతో ఆమె అభిమానులు అవాక్కయ్యారు నిజంగానే హిమజకు గతంలో పెళ్లయిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు ఎట్టకేలకు ఆ వార్తలకు హిమజ తనదైన శైలిలో స్పందించింది బిగ్ బాస్ బ్యూటీ హిమజ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది ఇల్లు కట్టుకున్నారని ముందు ఆమె వీడియో పెట్టగా అప్పటి నుంచి ఆమెకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఆమెకు పెళ్ళైందనే విషయమే ఆమె ఇప్పటిదాకా వెల్లడించలేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో భర్తను అన్ఫాలో చేస్తుందని దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వచ్చాయి దాని గురించి పెద్ద రచ్చ జరుగుతూ ఉండడంతో తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లోనే పెళ్లి చేసి విడాకులు కూడా ఇచ్చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది హిమజ నాకు పెళ్లి చేసినా విడాకులు ఇచ్చినా కూడా నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేయండి ప్లీజ్ అంటూ ఆమె ఒక వీడియో షేర్ చేసింది ఎవడో ఆ వార్తను పుట్టించాడు సరే ఆ వార్తను అందరూ ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ హిమజ ప్రశ్నించింది మీడియాకు ఈ మధ్య కాలంలో హద్దు పద్దు లేకుండా పోయింది అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పెళ్లి గురించి విడాకుల గురించి వార్తలు రాయవద్దని హెచ్చరించింది నాలుగేళ్ల వరకు పెళ్లి విషయమై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను ఒక పెద్ద గుడిలో అద్భుతమైన అలంకరణ మధ్య భారీగా పెళ్లి చేసుకుంటాను అంటూ హిమచ్ చెప్పుకొచ్చింది ఈలోపు ఎలాంటి పుకాలు రాయవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది మొత్తానికి సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో ఆమె విడాకు